జనసేనాని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడం జరిగింది, దానిపైన ఎట్లా స్పందిస్తారు? ముందుగా మీకు అలాగే ప్రైమ్ నిరీక్షకులకి ప్యానెల్ పెద్దలకు నమస్కారం సార్. సార్, చంద్రబాబు నాయుడు గారు ఎంత సీనియర్ నాయకులు అందరికీ తెలుసు. ఆయన అక్రమ అరెస్ట్ కూడా మనందరం చూసాము. ఇటువంటి రాష్ట్రంలో జరగకూడదని కోరుకునే వాళ్ళు నేను ఒక దాన్ని. కానీ ఇక్కడ ఏంటంటే అదే పెద్ద కరెక్ట్ విషయం లాగా బాణాసంచాలు కాల్చి పటాకులు కాల్చుకుంటూ అదే సెలబ్రేషన్ లాగా చేసిన వైసీపీ కార్యవర్గానికి సంబంధమే లేదంటే ఎందుకు ఇలాంటి కార్యాచరణ చేస్తున్నారో, ఎందుకు ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. అందులో భాగంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగినప్పుడు మేము మా పార్టీ నుంచి ఖండించాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ అరెస్ట్ చేస్తే కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. మాకు పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యం బతకాలని కోరుకునే పార్టీ జనసేన. అందులో భాగంగానే ఇరు పార్టీ నాయకులకు అధ్యక్షులకు ఇబ్బంది కలిగినప్పుడు మేము సపోర్ట్ గా ఉంటున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో మేము అలయన్స్ అని ఎందుకు అన్నామో కూడా మీ అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇద్దరం కలిసిపోతేనే మంచిది కాబట్టి రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఒకే ఒక ఉద్దేశంతో కలిసిపోయాము. ఆ అలయన్స్ కూడా ముందుకొచ్చి ప్రజలకు చెప్పేశాను. అది కూడా కోరుకుంది కూడా వైసీపీ కార్యవర్గం ఎప్పుడప్పుడు చెప్తారు ఎప్పుడప్పుడు చెప్తారు ఎదురు చూసిన వాళ్ళకి మేము ప్రకటించాము ఆ విషయాన్ని కూడా. అందులో భాగంగా ఆయన విడుదలై ఐ మీన్ బెయిల్ మీద బయట వచ్చి ఉన్నారు 4 వారాల కోసం. ఆయన హెల్త్ బాగాలేదు కాబట్టి పరామర్శించి పలకరించి మంచి చెడలు తెలుసుకొని అలాగే రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, దానికి ఎటువంటి చక్కటి ప్రణాళిక ఎలా రూపొందించాలన్న విషయం కూడా మాట్లాడి ఉంటారని అనుకుంటున్నాను సార్. నిజంగా శుభ పరిణామము ఆయన బయటకు రావడము, రాకూడదని కోరుకున్న వాళ్ళకి నిజంగా బాధే, మాకైతే మాత్రం సంతోషంగానే ఉంది. ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగాలేక వాటర్ తో కొంచెం ఇబ్బంది అయ్యి ఇన్ఫెక్షన్స్ వచ్చాయన్న విషయం కూడా మేము తెలుసుకొని ఉన్నాము. సో అవన్నీ బాగయ్యి ఆయన మళ్ళీ మంచిగా ఆరోగ్యంతో ఉండాలని, ఈ కేసులో నిర్దోషిగా బయట వస్తారన్న నమ్మకం కూడా నాకు ఉంది. ఎందుకంటే ఇటువంటి అక్రమ కేసులు అక్రమ ఇబ్బందులు ప్రతి ఒక్క నాయకుడి పైన వైఎస్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ పెడతానే ఉంది. ప్రజలకు మంచి చేసిందన్నా కూడా ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వంలో ఎక్కువ ఉంది. మీరు గతంలో చూసే ఉన్నారు మా పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం కోసం టికెట్ రేట్ ఎలా తగ్గించారో చూసారు. బర్త్డే రోజు బ్యానర్లు ఫ్లెక్సీలు ఎలా బ్యాన్ చేశారో చూసారు. దాని తర్వాత వాళ్ళు బర్త్డే అయిపోయిన వెంటనే బ్యానర్లన్నీ కనపడ్డాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బయటకు రానికుండా జీవోలు పాస్ చేశారు, మమ్మల్ని అక్కడ ముట్టడించారు వైజాగ్ లో. సో ప్రతి ఒక్కటి మా నోరు నొక్కడానికి మమ్మల్ని ప్రజలు దూరం చేయడం కోసమే చేశారు. అందులో భాగంగానే అక్రమ అరెస్ట్ కింద నేను గమనిస్తాను చంద్రబాబు నాయుడు గారు కూడా. సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ మా ఆయన తిరిగి వస్తారని నమ్ముతాను. అలాగే ఈ ఇద్దరి ఈ రోజు కలయిక కూడా చాలా మంచి డిస్కషన్ జరిగి ఉంటాయి, చాలా మంచి పరిణామాలు మనం వినబోతామని ఆశిస్తున్నాను సార్. ఎస్, అంజనేయ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు వర్సెస్ పురంద